చీకట్ సూర్యులు సింగన్న అని రెండు ఆర్ నారాయణ మూర్తి గారితో సినిమాలు హీరోయిన్ గా చేశాను. సో ఆయన వచ్చి చెప్పారు, చాలా మేడం గారు మీరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి మీకు విషయం తెలుసా, ఇదే విషయం నేను ఉదయభాను గారు కూడా చెప్పాను, ఆవిడ సూపర్ మేడం, ఆవిడ ఫిగర్, ఆవిడ పర్ఫార్మెన్స్, ఆవిడ కళ్ళు, నిజంగా ఆవిడ కళ్ళు అలా ఉంటాయి. నేను చెప్పాను టీవీ చేయొద్దండి, టీవీ చేయొద్దండి అని ఆవిడకి చెప్పాను. మీకు చెప్తున్నాను, మీరు టీవీ మానేయండి, సినిమాలు సక్సెస్ అవుతారు. ఎందుకంటే సినిమా చూడాలంటే ఇంటి నుంచి బయటికి రావాలి. అవునవును, మీరే చేస్తున్నారు, మీరే ఇంటికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు బయటకి ఎందుకు వస్తారు మిమ్మల్ని చూడడానికి అన్నారు. అప్పుడు మనకి ఆ నటన మీద ఆవేశం కదా. అవునవును, అంటే సీరియల్స్ లో ఎలాంటి పర్ఫార్మ్ క్యారెక్టర్స్ మనవి, అసలు అసలు భర్త ఫ్యామిలీ అత్త అనికి విభత్సంగా ఏడుపులు అది మనకు సినిమాలో దొరకదు. ఎప్పుడైనా అనిపించిందా అసలు అసలు పూజ చేసుకుని మాట్లాడుతున్నాను, ఎప్పుడు ఎప్పుడు మా ఎలా చెప్పాలి, ఇంట్లో మనం ఫీల్డ్ కి వచ్చాము ఏదో సాధించాలి, సాధించాలి అంటే ఎవరు సాధించినా అది క్రెడిట్ మొత్తం మన ఇంటికి, కుటుంబానికి, ఆ పేరంతా మన ఇంటికే వస్తుంది, మన రక్తానికి వచ్చింది. నేను ఎప్పుడు ఇదిగో గోస్ బంప్స్ వస్తున్నాయి అసలు, ఎందుకంటే మనసు లాంటిది, అంటే ఎవరు అందంగా పర్ఫార్మ్ చేసినా, ఎవరు అందంగా కనిపించినా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేసే మనస్తత్వం కదా. సీరియల్ అని లైట్ తీసుకునే వాళ్ళని కూడా చూసాం, అవును ఆ సీరియల్ కి చాలు, అంతే కదా బడ్జెట్ ని బట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా, వీళ్ళకి ఇది చాలు, ఇది చాలు, ఈ బట్టలు చాలు చాలే అలా అని. బట్ మీరు ఎంత కేర్ తీసుకునే వాళ్ళు అప్పుడు, ఇప్పుడు నా ఇంటర్వ్యూ మీ ఇంటర్వ్యూ ముచ్చట. సో అలాగా నేను వాళ్ళకు కూడా చెప్తాను, ప్రొడ్యూసర్ మనకి ఎంత ఇస్తున్నారు అనేది అవసరం లేదు, క్యారెక్టర్ కి మనం ఎలా కనిపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో అది ఇంకో ప్రొడ్యూసర్ చూసి మనం కొంచెం అప్గ్రేడ్ చేస్తారు కదా.